దశాబ్దాలుగా శిథిలావస్థలో ఉన్న మందసా జూనియర్ కళాశాలకు నాడు నేడు నిధులతో ఆధునీకరణ మరియు అదనపు భవన నిర్మాణానికి సంబంధించి సుమారు 65 లక్షలతో పనులకు శంకుస్థాపన చేసిన రాష్ట్ర పశు సంవర్ధక పాడి పరిశ్రమ అభివృద్ధి మరియు మత్స్య శాఖ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు ఇందులో భాగంగా ఈ రోజు మందసా జూనియర్ కళాశాలకు చేరుకున్న మంత్రి డాక్టర్ సీదిరికి ఘన స్వాగతం పలికిన విద్యార్థులు ఉపాధ్యాయులు పార్టీ నాయకులతో కలిసి భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు అనంతరం వన మహోత్సవంలో భాగంగా మొక్కలు నాటారు ఈ కార్యక్రమంలో మంత్రి డాక్టర్ సీదిరితో పాటు కళాశాల ఉపాధ్యాయులు మందస మండలం ఎంపీపీ డొక్కరి దానయ్య వైస్ ఎంపీపీ సీరా ప్రసాద్ మండల పార్టీ అధ్యక్షులు అగ్గున సూర్యారావు విద్యా కమిటీ చైర్మన్ జెడ్పీటీసీ ప్రతినిధి సవర బాలకృష్ణ సర్పంచ్ ప్రతినిధి లక్ష్మణరావు ఎంపీటీసీ కంచి బెహరా గిన్ని తిరుపతి రెడ్డి జయప్రకాష్ కిషోర్ కృష్ణమోహన్ మరియు తదితరులు పాల్గొన్నారు సముద్ర కెరటాలే నాకు ఆదర్శం అవి ప్రతిసారి కూడా పడిపోతున్నందు కాదు పడి లేస్తున్నందుకు అవి నాకు ఆదర్శం అని చెప్పి స్వామి వివేకానంద గారు చెప్పారు మనలాంటి యువకులను ఉద్దేశించి మనలాంటి యువకులను ఉద్దేశించి జీవితంలో మనం ముందుకెళ్ళాలి అంటే ఈ రోజు తాగిపోవడానికి లేదు మనం ప్రతిరోజు మనం కొత్త రేపు అనేటటువంటి ఒక అందమైనటువంటి రోజు కోసం రేపు అనేటటువంటి ఒక బంగారు భవిష్యత్తు కోసం ప్రతిరోజు కూడా మనం పడిపోవడం కాదు లేచి నిలబడాలి జీవితంలో మనం విజయం సాధించాలి మీరందరూ కూడా మీ మీ జీవితాల్లో ఉన్నత స్థితికి చేరాలని మనసారా కోరుకుంటూ మరి ఈ కార్యక్రమంలో నాతో పాటుగా భాగస్వామ్యమైనటువంటి మండల పరిషత్ అధ్యక్షులు డాక్టర్ దానయ్య గారు అలాగనే మీ మందస పిఎస్సిఎస్ చైర్మన్ అగ్గున సూర్యారావు గారు మందస మండల జెడ్పిటిసి ప్రతినిధి అయినటువంటి బాలకృష్ణ గారు మరి అలాగనే వైస్ ఎంపీపీ సీర ప్రసాద్ గారు ముఖ్యంగా స్థానిక సర్పంచ్ ప్రతినిధి అయినటువంటి లక్ష్మణమూర్తి గారు ఎంపీటీసీ అయినటువంటి కంచి బెహరా గారు మరి అలాగనే స్థానిక పెద్దలు గిన్ని తిరుపతి రెడ్డి గారు జయప్రకాష్ గారు సేనాపతి కిషోర్ గారు వైస్ సర్పంచ్ అయినటువంటి బైరి గారు మరలాగనే పెద్దలు కృష్ణమోహన్ గారు మరలాగనే పిఐసిఎస్ మెంబర్ అయినటువంటి లచ్చయ్య గారు చాలా మంది పెద్దలు వచ్చారు మిమ్మల్ని అందరినీ ఒకసారి విష్ చేయడానికి యువకులు కానీ పెద్దలు కానీ పెద్దలు కురా గారు కానీ సర్పంచ్ సంఘం అధ్యక్షులు అయినటువంటి సురేష్ గారు కానీ అనేక మంది పెద్దలు మిమ్మల్ని మీకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేయడానికి రావడం జరిగింది మీరందరూ ఉన్నతమైనటువంటి స్థితికి చేరుకోవాలని మనసారా కోరుకుంటూ అతి త్వరలో మీ కాలేజ్ చాలా సుందరంగా మిగతా కాలేజీలకు భిన్నంగా మిగతా కాలేజీలకి ఒక ఎగ్జాంపులరీగా నీట్గా తయారు చేసి ఇస్తాం మీరందరూ చక్కగా చదవండి అన్ని రకాల సదుపాయాలు కూడా ఈ ప్రభుత్వం మీ ముఖ్యమంత్రి మీ జగన్మామ గారు మీకు కల్పిస్తున్నారు కాబట్టి మీరందరూ చక్కగా చదువుకొని కాన్సన్ట్రేట్ చేయండి ఫోకస్ చేయండి ప్రతిరోజు కూడా ఒక కొత్త రోజుగానే మీరు భావించి మీరు మీ మీ పరీక్షల్లో కానీ మీ లక్ష్యాల్లో కానీ ఉన్నతమైనటువంటి స్థితికి చేరుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. దక్షిణ తాంబోణం సమర్పయామి దివ్య తాంబోణం సమర్పయామి ఓం ద్రాక్ష గర్జోరాది నారికేల ఫలాన్ అవసర నైవేద్యం సమర్పయామి ఓం శ్రీ మహాగణపతి సైతాంగరిష్యామి ఓం నమః శివాయ నమః చెప్పండి.
मल्ले कुंकुम सभाय नमः मरे प्रीतम मुख्यमंत्री वैएस जगनमोहन रेड्डी गारी हृदय अलांटिदो स्थानिक मंत्रिवर्यलु श्रीधर अप्पलराजु गारी हृदय रेंडू कृष्णार्जुन लांटिवि मरी अटु चूस्ते पलासाकि नुंडि श्रीकाकुळं वरकु चाला उद्धृतमैनटुवंटि तुफान हेच्चरिकलु उन्नप्पटिकी मरी मन मन मनसु निर्मलमैनप्पुडु मन की वातावरण कूडा चाला सहकरिंचिंदि धन्यवादालु तेलियजेस्तू मरी मुख्यमंत्री गारु मरी एप्पुडैते प्रमाण स्वीकारं चेसिन तर्वात सुदीर्घमैनटुवंटि पादयात्रलो प्रति वारि ओक समस्यलु तेलुसुकोनि मरी राबोये तरानिकि भावि भारति चक्कनटुवंटि तमड़ बाबू क्या किसरना कहीं साइड है मन सारा जगन्मोहन गारु पनि चेस्ता उन्नारु विद्यार्थिनी विद्यार्थुलकु नेनु चेप्पेदि ओकटे नेनु राजकीयालोकि राकमुंदु ऐ एम ए डाक्टर इनफाक्ट ऐ एम ए सक्सेस्फुल डाक्टर मी पेरेंट्स नन्नु रीच अवालि अंटे ना मोहन चूडालि अंटे ఒక 24 48 గంటలు వెయిట్ చేస్తే తప్ప అన్లెస్ అదర్వైజ్ ఇట్స్ ఎన్ ఎమర్జెన్సీ రీచ్ అవలేనటువంటి ఆ పరిస్థితిలో ఉన్న నేను
రాజకీయాల్లోకి ఎందుకు రావాల్సి వచ్చిందంటే ఇలాంటివన్నిటిని బాగు చేసుకోవడం కోసం, మన ఊరిని బాగు చేసుకోవడం కోసం. మనసా రోడ్డు గతంలో ఎలా ఉండేది మీరు తిట్టుకొని ఉంటారు కదా సైకిల్ మీద వచ్చి, అవునా కదా? అది ఇంకా 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 సుందరంగా తయారు చేస్తాం. మన ఊరిని బాగు చేసుకోవాలని, మనల్ని మనం బాగు చేసుకోవాలి. నేను కూడా గవర్నమెంట్ స్కూళ్ళలోనే చదివి వచ్చినటువంటి వాడిని. తెలుసా మీకు, నేను పబ్లిక్ స్కూల్లోను కాన్వెంట్లోను చదువుకొని వచ్చినటువంటి వాళ్ళు మేము కాదు. నేను ఎక్కడ చదివాను తెలుసా చెప్పు. ఎవరు వెనకరించిన క్లూ ఇస్తున్నారు. నేను చదివింది మా ఊరు దేవునల్తడ వజ్రకొత్తూరు మండలం ఎంపీపీయూపీ స్కూల్ 7th క్లాస్ వరకు నేను అక్కడే చదివాను. ఎంట్రన్స్ రాసి సింహాచలం ఏపీఆర్ స్కూల్లో జాయిన్ అయ్యాను. 10th వరకు అక్కడే చదివాను. అక్కడి నుంచి ప్రస్థానం మొదలైంది. గెలవాలన్నటువంటి కసి ఎప్పుడూ మనం ఏమనుకుంటూ ఉంటామంటే, ఫస్ట్ ఇయర్ ఏంటుందిలే, సెకండ్ ఇయర్లో మనం పోటీ ఏదో చూపిద్దాం అనుకుంటాం. మనం సెకండ్ ఇయర్ కూడా అలాగే అయిపోతుంది. ఇప్పుడు కాదులే, డిగ్రీలో మనం పోటీ చూపిద్దాం అనుకుంటాం, లేకపోతే ఇంజనీరింగ్లో మనం పోటీ చూపిద్దాం అనుకుంటాం, నీట్లోను లేకపోతే ఇంకోటి ఇంకోటి ఇంకోటి. ఏ రోజు కా రోజే మనం విజయం సాధించాలి. ప్రతి మెట్టు కూడా కొత్తగానే ఉంటుంది. ప్రతి మెట్టు కూడా కష్టపడి ఎక్కాల్సిందే. ప్రతి మెట్టు కూడా మీ జీవితంలో విజయానికి ఒక సోపానం లాంటిది, ఒక చిన్న యూనిట్ ఎగ్జామ్ కావచ్చు. క్వార్టర్లీ, ఇప్పుడు క్వార్టర్లు అలాంటి పెట్టలేవు మీకు ఉన్నా, క్వార్టర్లీ ఎగ్జామ్స్ కావచ్చు, హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ కావచ్చు, ప్రతి దానిలో కూడా నేను మొదటి స్థానంలో ఉండాలని మనం అనుకోవాలి. మీరు ఇలాంటిది ఎగ్జాక్ట్లీ మాకు పలాస గవర్నమెంట్ హై స్కూల్ కూడా ఉండేది. పూర్తిగా శిథిలావస్థలోకి మారిపోయినటువంటి స్కూల్ అది. వీటన్నిటినీ మనం ఎలాగన్నా బాగు చేసుకోవాలి. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి, ఆయనకు ఒక లక్ష్యం, రాబోయే తరాలకి మనం ఇచ్చేటటువంటి విలువైనటువంటి ఆస్తి ఏదైనా ఉంది అంటే నాణ్యమైనటువంటి విద్య. చెప్పండమ్మా, విద్య కాదు నాణ్యమైనటువంటి విద్య. యు అండర్స్టాండ్ దట్? క్వాలిటీ ఎడ్యుకేషన్, క్వాలిటీ ఎడ్యుకేషన్ ఈజ్ ద ఓన్లీ అసెట్ వీ కెన్ పాస్ ఆన్ టు ది జనరేషన్. రాబోయే తరాలకు మనం ఇవ్వగలిగేటటువంటి ఒక గొప్ప ఆస్తి. ముందుగా ప్రతి పిల్లవాడికి నేను చదువుకోవాలి అని అనిపించేటటువంటి భావం కలిగించాలి. స్కూల్కి వెళ్ళే పిల్లవాడికి కానీ, కాలేజ్కి వెళ్ళే పిల్లవాడికి కానీ, గ్రాడ్యుయేషన్ చదివే పిల్లలకు కానీ నేను గౌరవంగా చదువుకోవాలి, నా చదువు వల్ల మా ఇంట్లో వాళ్ళు ఆర్థికంగా ఇబ్బంది పడకూడదు, చాలా ఇబ్బంది కదా అని ఇంటికి వెళ్ళేసరికి, అమ్మ నేను ఏదో పుస్తకం కొనుక్కుంటానంటే తల్లిదండ్రులు అంటారు, ఎన్ని పుస్తకాలు కొనాలి నీకు, నీ చదువుకే మా రక్తం అంత దారిపు వస్తున్నాం మేము, ఎదుగులేదు బొదుగులేదు నీ చదువులని మనం వింటూనే ఉంటాం. వాటన్నిటి నుంచి కూడా మనం స్ఫూర్తి పొందాలి. అలాంటి అవసరం ఏ పిల్లవాడికి రాకూడదని మన ముఖ్యమంత్రి గారు, మీ అన్న, మీ జగన్ అన్న తీసుకొచ్చినటువంటి పెద్ద పిల్లలు అయితే అన్న మామ మీకు ఇదొక విప్లవాత్మకమైనటువంటి మార్పు. ఇది మీ కాలేజ్కి సుమారుగా ఒక 64 లక్షల రూపాయలు బాగు చేయించుకోవడానికి ఇచ్చాం. అంటే ఇక్కడ ఉన్నటువంటి గచ్చ ఏదైతే ఉందో చాలా బ్రహ్మాండమైనటువంటి గ్రానైట్తో అందంగా తీర్చిదిద్దబడుతుంది. ప్రైవేట్ కాలేజీలు చూస్తూ ఉంటారు మీరు రోడ్డు మీదకి వెళ్తున్నప్పుడు, ఆ కాలేజీకి ఏదో బ్రహ్మాండమైనటువంటి రంగు రుచి వాసన కనిపిస్తూ ఉంటుంది మనకి మనసులో ఎక్కడో అనిపిస్తుంది. మా ఇంట్లో వాళ్ళు నాకు ప్రైవేట్ కాలేజీలో చదివించుంటారు.